భారత్ తో కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో శ్రీలంక టీం కి తడ్డంపై రవీంద్ర ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు ఇరవై మూడు ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లకి నూట నలభై పరుగులతో నిలిచిన దశలో వర్షం రావడంతో మ్యాచ్ ని అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు అప్పటికి క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్ ఇరవై రెండు పరుగులు మనీష్ బాండే పది పరుగులతో ఉన్నారు వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ నిలిపే సమయానికి ఓ రెండు నిమిషాల ముందే పెవిలియన్ కు చేరాల్సి ఉంది ఇన్నింగ్స్ ఇరవై ఓవర్ వేసిన స్పిన్నర్ జె విక్రమ బౌలింగ్ లో మొదటి బంతిని స్వీప్ చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ ప్రయత్నించాడు కానీ బ్యాట్ కి దొరకని ఆ బంతి నేరుగా వెళ్లి అతని పేడును తాకింది దాంతో గా అవుట్ కోసం శ్రీలంక అపీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ కుమార్ ధర్మసేన వేలెత్తేశాడు కానీ నైన్ స్ట్రైక్ ఎండు లో మనీష్ పాండేతో చర్చించిన సూర్యకుమార్ యాదవ్ డిఆర్ఎస్ కోరాడు రిప్లర్ లో బంతి లెక్స్ స్టంప్ తాకుతున్నట్లు కనిపించడంతో శ్రీలంక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ అవుట్ అనుకుని సమరాలు పెట్టారు దాంతో సూర్యకుమార్ యాదవ్ కూడా పేవిలియన్ వైపు నడిచాడు ఫ్రీజ్ లోకి వచ్చేందుకు హార్దిక్ పాండ్య బౌండరీ లైన్ వద్ద నిల్చొని ఉన్నాడు కానీ మాత్రం ఫీల్డ్ ఎంపైర్ కుమార్ ధర్మశానని ఔట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా సూచించాడు దాంతో సూర్యకుమార్ యాదవ్ ని మళ్ళీ వెనక్కి ఎంపైర్లు పిలిచారు థర్డ్ ఎంపైర్ తీరుతో శ్రీలంక క్రికెటర్లు కాసేపు షాక్ లో ఉండిపోయారు బంతి అవుట్ సైడ్ ద లైన్లో పడినట్లు లో కనిపించగానే అక్కడే సూర్యకుమార్ నాట్అవుట్ అని తేలిపోయినా అలానే లో పరిశీలించడంతో శ్రీలంక కాసేపు డిఆర్ఎస్ రూల్స్ మర్చిపోయిందని నెటిజన్లు సెటైలి పేలుస్తున్నారు